హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. గత 8 నెలలుగా తెలుగు వారికి విసుగు తెప్పించిన కొన్ని న్యూస్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో సైలెంట్ అయిపోయాయి. కానీ శ్రీరెడ్డి మాత్రం కాస్టింగ్ కోచ్ పై పోరాటం పేరుతో దారుణమైన వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉంది. ఈ మధ్యన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన నీచమైన కామెంట్స్ అందరిలోనూ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారడంతో శ్రీరెడ్డి కొంతకాలం మౌనం వహించింది. తిరిగి మళ్లీ మీడియా ముందు హల్చల్ చేయడం, సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది. శ్రీరెడ్డి తాజాగా ఫేస్బుక్ వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. బూతులు ఉపయోగిస్తూ కొందరు దర్శకులు మగవాళ్లతోనే శృంగారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్స్ చిన్న నటులను వదలకుండా దర్శకుడు వేధిస్తున్నారంటూ పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాయి. దీనితో మీడియాలో ఇండస్ట్రీ గురించి చెడుగా ప్రచారం మొదలైంది. మా అసోసియేషన్ ఆ దిశగా నివారణ చర్యలు చేపడుతూ నిన్న అధికారిక ప్రతినిధులని నియమించిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ చర్యలు చేపడుతున్న శ్రీరెడ్డి సంచలనాలు ఆగడం లేదు. లైంగిక వేధింపులు జరగకుండా ఒకవేళ జరిగినా వెంటనే చర్యలు తీసుకోవడానికి మా అసోసియేషన్ ఓ ప్యానెల్ ని నియమించబోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్టుల కోసం కూడా కొన్ని పాలసీలు ప్రకటించారు. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖులతో రహస్య సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో చిరు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా మా అసోసియేషన్ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదని, మా ప్రకటించిన అంశాలు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం తీసుకున్న నిర్ణయాలు అని చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.